స్తుతులారా దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక అందరికీ ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు కృపలో మరొక పర్యాయం ఈ విధంగా మనమందరము దేవుని స్తుతించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ యొక్క అమూల్యమైన సమయమును బట్టి అందరం కూడా ప్రభువును స్తుతిస్తూ ప్రభు నామాన్ని ఘనపరచుదాం ప్రార్థన చేసుకుని నేటి ఈ యొక్క ప్రత్యేకమైన ఆరాధనను ప్రారంభించుకుందాం అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన లేఖించండి ప్రేమగల దేవా అత్యున్నతుడా సర్వోన్నతుడా సర్వాధికారి అతి శ్రేష్ఠుడా కరుణ సంపన్నుడా నీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రాలు వందనాలు ప్రభువా మరొక పర్యాయము నీ నామాన్ని ఘనపరచడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతకే స్తోత్రాలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు దర్శించండి దీవించండి మీరు మాతో ఉండండి మా ఈ స్తోత్రాలు స్తుతులు మీరే పొందుకోండయ్యా మీకు వందనాలు నిత్యము ఆరాధింపబడుచున్న దేవుడవు నిత్యము కూడా ప్రభువా తండ్రి అనేక దూతల ద్వారా స్తుతింపబడుచున్న దేవుడవు నాటి మా ప్రార్థన కూడా మీ చెంతకు చేర్చుకోండి ప్రభువా నీటి ప్రార్థన ద్వారా ప్రభువా గొప్ప కార్యాలు గొప్ప విడుదలను గొప్ప స్వస్థతను గొప్ప ఆదరణను గొప్ప ప్రభువా నీ విడుదలను ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి చీకటి శక్తులను బంధించండి అపవాది క్రియను లయపరచండి నీ ప్రేమనంతయు నీ బిడ్డలకు కనపరచండి నీ సన్నిధికి తోడుగా ఉంచండి నీ మహిమను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ ప్రార్థన ద్వారా మమ్మల్ని అందరిని మీలో మెండుగా బలపరచండి నీ ఆత్మ ఫలములు ఫలించేవారిగా నీ సన్నిధులు మందరం ఏకీభవించేవారిగా నిన్ను చూచేవారిగా గొప్ప నిరీక్షణను మీరు అనుగ్రహించమని నీ కృపలో ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని కూడుక ద్వారా నీ బిడ్డలకు గొప్ప కార్యములు జరిగించమని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి ఆమేన్ 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 ప్రైజ్ ది లార్డ్ మంచిది ప్రియులారా ఈ ప్రార్థన ఏకీభవిస్తున్న మీరు దేవునితో మనం గడుపుచున్నాం కాబట్టి బహు శ్రద్ధగా ఏకీభవించండి పాటలు పాడేటప్పుడు కలిసి పాడండి అర్థాన్ని గ్రహించండి మాటలను బట్టి ప్రభు మాట్లాడుతుంటారు కాబట్టి దేవుని నామాన్ని మనం స్మరిస్తూ దేవుని సన్నిధిని అనుభవిందాం అందరికి వచ్చిన పాట పాడుకోండి ప్రభు నామం స్తుతించుకుందాం ప్రైస్లో అందరికి వచ్చిన పాట కాబట్టి అందరం కలిసి పాడుచు చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని హెచ్చిద్దాం దైవిక మహిమను అనుభవిందాం ప్రకాశించుము నిమ్ము నీవు తేజరులుము ప్రభు నీ కొరకు ప్రకాశించుము యెహోవా మహిమా
చూడును భూమి మీద చీకటి కమ్ముచున్నది జీవవాక్యము చెబుని జ్యోతి వలెలెమ్ము చూడుము భూమి మీద చీకటి కమ్ముచున్నది జీవవాక్యము చెబుని చేయుతి వలెలెమ్ము జనములు నీ వెలుగునకు పౌరుగిడి వచ్చెదరు రాజులు నీ ఉదయ కాంతికి త్వరపడి వచ్చెదరు జనములు నీ వెలుగునకు త్వరపడి వచ్చెదరు రాజులు నీ ఉదయ కాంతికి పౌరుగిడి వచ్చెదరు లిమ్ము నీవు వెజ్రిల్లుము ప్రభు నీ కొరకు ప్రకాశించుము లిమ్ము నీవు తేజరిల్లుము ప్రభు నీ కొరకు ప్రకాశించుము యెహోవా మహిమ నీ మీద ఉదయించెను తేజరిల్లుము నీకు వెలుగు వచ్చును యెహోవా మహిమ ఒంటరి అయిన వాడు వేయి మంది అగును ఎన్నిక లేని వాడు బలమైనట్టి జనమగును ప్రభువే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తమగునని ప్రభువు సెలవిచును ప్రభువే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తమగునని ప్రభువే సెలవిచెను లిమ్ము నీవు తేజరులుము ప్రభు నీ కొరకు ప్రకాశించుము లిమ్ము నీవు తేజరులుము ప్రభు నీ కొరకు ప్రకాశించుము యెహోవా మహిమ నీ మీద ఉదయించెను తేజరులుము నీకు వెలుగు వచ్చెను యెహోవా మహిమ నీ మీద ఉదయించెను తేజరులుము నీకు వెలుగు వచ్చెను ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది లిమ్ము నీవు తేజరిల్లుము ప్రభు నీ కొరకు ప్రకాశించుము లిమ్ము నీవు తేజరిల్లుము ప్రభు నీ కొరకు ప్రకాశించుము లిమ్ము నీవు తేజరిల్లుము ప్రభు నీ కొరకు ప్రకాశించుము
ఆది చూపవా ఆ దోషములన్ని క్షమించువా మా దోషములన్ని క్షమించువా వర్షదరగరావానా యేసయ్యా ఎండిపోయిన భూమిని నేనయ్యా వర్షదరగరావానా యేసయ్యా ఎండిపోయిన భూమిని నేనయ్యా ఈ నేలలో పంటలేదయ్యా నా మనసులో శాంతి లేదయ్యా ఈ నేలలో ఎలాంటి ఎండిపోయిన మోడైన వాటిని కూడా దేవుడు చిగురింపగలడు ప్రియులారా. మంచి అర్థవంతమైన పాట నిజంగా. ప్రభువులో బలపడిన మిమ్మల్ని దేవుడు ప్రతి విధమైన పాపమును పరిహరించి ప్రతి గాయమును కట్టి స్వస్థపరిచి బలపరిచి ఆదరించును గాక. ఆమేన్. ఈ కొంత సమయం ప్రభువును ఆరాధించుకుని మనం అందరూ కూడా మీరున్న స్థలంలో మోకరించడానికి ప్రయత్నం చేయండి. కొద్ది సమయం ప్రభువుతో మనము ప్రియులరా ఆరాధనలో గడిపి ప్రభు నామాన్ని మనము హెచ్చించుకుందాం. ఆయన పరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన దేవుడు ఉన్నాడు కాబట్టి మనము కూడా దేవుని సన్నిధానంలో పరిశుద్ధులుగా దేవుని నామాన్ని స్తుతిస్తున్నప్పుడు గొప్ప కార్యాలు, దేవుని మహిమను మనం చూడగలం. అందుకనే దేవుని నామాన్ని మనం స్తుతిస్తూ దేవుని నామాన్ని గానపరుచుకుందాం. మీరున్న స్థలంలోనే అందరం కూడా ప్రభువుకు మొరపెట్టుచు దేవుని సన్నిధానంలో ఆయన వైపు చూస్తూ ఆయన నామాన్ని మనం అందరం కూడా గణపరుచుదాం. స్తోత్రాలు పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలయ్యా. అయ్యా నీకే వందనాలు, వందనాలు. అందరూ మీరున్న స్థలంలో ప్రభుని స్తుతించండి, ప్రభుని గణపరచండి, ప్రభుని ఆరాధించండి. ఆయనే స్తుతులకు పాత్రుడు, నమ్మదగిన దేవుడు, మనకు సరిపోయిన దేవుడు, మనతో మాట్లాడే దేవుడు, మన ఆదరించే దేవుడు. కండ్లు మూసుకున్న దేవుని స్తుతించండి, దేవుని నామాన్ని గణపరచండి ప్రియులారా. అందరం కూడా దేవుని స్తుతించుకుందాం. స్తోత్రాలయ్యా, పరిశుద్ధుడానికి స్తోత్రాలు, బలమిచ్చివాడ స్తోత్రాలు, అల్ఫా ఒమేగైన దేవానికి స్తోత్రాలు, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా నీకే స్తోత్రాలు, రానయ్యున్న వాడానికి వందనాలు. నీకే స్తోత్రం, 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 స్తోత్రం ప్రభువా. దేశమును పరిపాలిస్తున్న దేవానికి స్తోత్రాలు, సృష్టికర్తానికి స్తోత్రాలు, సర్వోన్నతునికి స్తోత్రాలు. దేవుని నామాన్ని హెచ్చిందాం ప్రియులారా. నీకే స్తుతులు, స్తుతులు, స్తుతులు ప్రభువా, స్తుతులు ప్రభువా. మీకే వందనాలు, మీకే స్తోత్రాలు, స్తుతులు, స్తుతులు, స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవుగా కాయవరు నా
చేర్చలేదు, ఏది కూడా మనకు ఉపయోగపడదు. కానీ కేవలం మనం ఆరాధిస్తున్న దేవుడే అంతవరకు నడిపించేవాడు. ఆయన సర్వశక్తిగల దేవుడు, దురాత్మ శక్తులను బంధించేవాడు ఆయన, చీకటిని వెలుగుగా మార్చేవాడు ఆయన, అంధకారం వెలుగుగా మార్చేవాడు ఆయన, మనతో మాట్లాడే దేవుడు ఆయనే, జీవించిన దేవుడు ఆయనే, మన ప్రతి పరిస్థితిని మార్చేవాడు ఆయనే. అందుకే దేవుని నామాన్ని స్తుతిద్దాం. చెప్తాం దేవా, నీవే నా సహాయమయ్యా. ఈరోజు ఏ పరిస్థితిలో ఉండి ప్రార్థన లేఖిస్తున్నావు, ఏ అక్కర్లో ఉండి ప్రార్థన లేఖిస్తున్నావు, ఈ ప్రార్థన వింటున్నాడు ఆయన. సర్వం ఆయనే మన బలమైన దేవుడు. ఆ దేవుని ఎప్పుడు మనము స్తుతించాలి, గణపరచాలి. మీరు ఉన్న స్థలంలో రెండు చేతులు ఎత్తి మోకరించి మీరు ఎలా స్తుతించిన రెండు చేతులు ఎత్తి ప్రభువుని గణపరచుకుందాము. దర్శించిన దేవానికి స్తోత్రాలు. ఆరాధన ద్వారా మీరు మహిమ పొందుకున్న దేవా స్తోత్రాలు. ఏకీవిసిన వారిని మీరు దర్శించి మహిమ చేత నింపిన దేవా స్తోత్రాలు. కృపచేత ఆవరించిన దేవా వందనాలు. నీకే స్తుతులు అర్పిస్తున్నాను. అభిషేకముతో ప్రతి ఒక్కరిని నింపండి, బలపరచండి. నీ కృపచేత నింపండి. నీ బిడ్డ హృదయాలను ప్రభువా, నీ బిడ్డల కాయములు కట్టండి, నీ ఆత్మలో బలపరచండి. వాక్యాన్ని బట్టి మీరు మాతో మాట్లాడమని మహిమా ఘనత ప్రభావాన్ని మీకు అర్పిస్తూ రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పర్వ తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఒకసారి మీ అందరికి ప్రభు పాట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, చక్కని ఆరాధన లేఖించిన మీ అందరికీ ప్రభు నామములో నా యొక్క వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. అందరం కూడా శక్తి గల దేవుని మాట కొరకు ఎదురు చూద్దాం. ప్రాణాత్మ దేహాలు దేవునికి సమర్పించుకుంటూ ఈనాటి వాక్య పాఠం నేర్చుకునేటప్పుడు, వాక్యాన్ని వినేటప్పుడు అందరం కూడా శ్రద్ధ కలిగి కొద్ది సమయాన్ని ప్రభువుకి ఇచ్చిందాం. తద్వారా దేవుని మహిమను మనము కూడా పొందుకుందాం, దేవుని కార్యాలు మనం పొందుకుందాం, వాక్యమును బట్టి మనం వెలిగించబడదాం. గొప్ప దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనం కలిగి పరిశుద్ధాత్మ సన్నిధానంలో మనమును కూడా బలమును శక్తియు కలిగి ఆత్మలో ఫలిందాం.
నేటి వాక్యపఠన భాగముగా ప్రియులారా, గడిచిన కొంతకాలముగా మనం మత్తయి సువార్తను ధ్యానించాం. మత్తయి సువార్త యొక్క కొన్ని విషయాలు క్లుప్త వివరణలో మనం తెలుసుకున్నాం. ఈ భాగాలు మొదటి అధ్యాయం నుంచి 28 అధ్యాయాలు అందులో ఉన్నది సారాంశం ఏంటి అనేది పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో కొంత సమయాన్ని వాక్యాన్ని మనం విన్నాం. నేటి దినాన కూడా రెండవ సువార్త అయిన మార్కు సువార్త నుండి కొద్ది విషయాలు మనము ప్రియులారా 1 నుండి 16 అధ్యాయాలు దాని యొక్క సారాంశాన్ని మనం తెలుసుకుందాం. ఈ వాక్య వివరణకు యొక్క ప్రత్యేకమైన కారణం ఏంటిదంటే, ఏ వ్యక్తి కూడా వాక్యాన్ని ఎరుగకుండా ఉండకూడదు. క్రైస్తవులుగా ఉంటున్న వారు క్రైస్తవులుగానే ఉండిపోకూడదు, కానీ క్రైస్తవులలో క్రీస్తును కలిగి అనగా క్రీస్తు యొక్క మాటలను మనము కలిగి మనము గ్రహిస్తూ మనం వింటూ వాటిని మనము యోచించినప్పుడే తెలుసుకున్నప్పుడే మొదటిగా మనలో ప్రియులరా వాక్యం అనేది విత్తబడినప్పుడే ఈ మాటలు మనకు తెలిసినప్పుడే సరైన మార్గంలో మనం ప్రయాణించగలం, సరైన త్రోవలో ప్రభువుకి ఇష్టలుగా మనం ప్రవర్తించగలం. అందుకనే ఈ రెండవ సువార్త మార్కు సువార్త నుంచి అంత వివరించడానికి ప్రియులరా సమయం సరిపోదు, కానీ చాలా గొప్ప గొప్ప వ్యాఖ్యానాలు వేల కొలది పేజీలతో కూడిన వ్యాఖ్యానాలు కూడా ఈ సువార్తల మీద ప్రతి పుస్తకం మీద బైబిల్ కంటే పెద్ద పెద్ద పుస్తకాలు ఒక్కొక్క పుస్తకం కోసము రాశారు. ఒక్కొక్క పత్రిక, ఒక్కొక్క సువార్త, ఒక్కొక్క ప్రవచన గ్రంథాల కోసం రాశారు. అయితే నేటిది నాన్న మీ అందరినీ ప్రభువులో బలపరచడానికి ఈ మార్కు సువార్తల బైబిల్ గ్రంథంలో ఉన్న కొద్ది విషయాలు మీకు వివరించడానికి ప్రభువు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి లోబడుచు వాక్యంలోకి మనం వెళదాం. మార్కు సువార్తను మనం ధ్యానించేటప్పుడు ఇందులో కేవలం 16 సువార్తలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో కృత నిబంధనలో ప్రియులారా ఇద్దరు మార్కులు మనం చూడవచ్చు. ఒకటి యేసుక్రీస్తు ప్రభువారు యొక్క జీవిత చరిత్రను, జనన మరణ పునరుద్ధానమును లేకపోతే సువార్తను రాసిన రెండవ సువార్త అయిన మార్కు గారు. రెండవది యోహాను అని మారు పేరు కలిగిన మార్కు గారు అపొస్తల కార్యములు మనం చదువుతాం. ఇందులో ఈ మార్కు గారు రచయిత కోసం ఒక మాట చెప్పి ముందుకు వెళ్తాను. ఈ మార్కు గారు ప్రియులారా సువార్తను రాయడానికి గల కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు యొక్క మాట, బోధ, జీవితము ఈ యొక్క మార్కును ప్రభావితం చేసింది. ఆమెన్. ఈ మార్కునే కాదు నేడు దేవుని మాటలు వింటున్న మనల్ని కూడా దేవుని వాక్కు ప్రభావితం చేయగలదు, మన జీవితాలలో కూడా గొప్ప కార్యము చేయగలదు. ఆమెన్. దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకునేటప్పుడు ప్రియులారా ఈ మార్కు గారు ముఖ్యముగా పేతురు యొక్క శిష్యుడిగా మనం చెప్పవచ్చు. పేతురు వెనకాల పేతురుతో పాటు కూడా జీవిస్తున్నప్పుడు పేతురు ద్వారా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్తను విన్నాడు. విని ఎడ్యుకేటెడ్ కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి గురించి అనేక మంది దగ్గర తెలుసుకుని అనేక గ్రంథాలు చదివి ఈ మార్కు సువార్తను గొప్ప అద్భుతంగా రాశారు. ఈ మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలు 4 విధాలుగా 4 కోణాలుగా రాశారు. అయితే ఈ మార్కు కూడా మార్కు సువార్తను ఒక ప్రత్యేకతగా రాశాడు. ఏంటి అంటే పిల్లరా ఈ మార్కు సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి రావడానికి ప్రధాన కారణాన్ని ఇతడు వివరించారు. ఈ కీ వర్స్ మూల వచనము ఈ సువార్తలు ఏంటంటే మార్కు సువార్త 10:45 వచనం. ఈ వచనంలో ఏమని రాయబడి ఉందో తెలుసా? మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా ప్రాణ విమోచన ధనముగా తన ప్రాణనివ్వడానికి ఆయన వచ్చాడు అనే సారాంశం మార్కు సువార్త 10:45 వచనంలో మనం చదువుకుంటాం. నిజమే. అంటే ఈ మార్కు యొక్క ఉద్దేశం ఏంటి ఈ పుస్తకం రాయడానికి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేయడానికి వచ్చారు, పరిచారము చేయడానికి వచ్చారు. అవర్ లార్డ్ జీసస్ హ్యాస్ కమ్ టు సర్వ్ టు ద వరల్డ్. అంటే లోకాన్ని ప్రేమించి ఆయన పరిచారం చేయడానికి వచ్చాడు. ఒక సర్వెంట్గా, ఒక దాసుడిగా
యేసు ప్రభువును మనకు పరిచయం చేస్తున్నారు. అందుకనే లోక మత్తయి సువార్తలు మనం చదువుతున్నప్పుడు జీనియాలజీ అంటే వంశం కోసం, వంశావళి, తండ్రులు 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 పితరుల కోసం ఉంటుంది ఒకటి అధ్యాయము మత్తయి సువార్తలో, రెండవ అధ్యాయం లోక సువార్తలో. అయితే ఈ మార్కు మనం చదువుతున్నప్పుడు డైరెక్ట్ పరిచారకుడి యొక్క పని మొదలు పెట్టేశాడు. సర్వెంట్కి, లేక దాసుడికి ప్రధానమైనది ఏంటి అంటే పని. తన దృష్టి దేని మీద ఉంటుంది? పని మీద ఉంటుంది. అందుకనే ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువు పరిచర్య కోసం వెంటనే ఆయన ప్రారంభం కోసము మార్కు గారు ఒకటా అధ్యాయం చదువుతూ ఆయన మొదలు పెట్టారు. ఇంకను మనం చెప్పుకుంటూ పోతే మార్కు సువార్తలో మనం ఎక్కువగా చదివే ఒక పదం ఇమ్మీడియట్లీ అంటే వెంటనే. చూడండి, మీకు చూపిస్తాను మార్కు సువార్త ఒకటవ అధ్యాయం నుండి మనం చూస్తూ వెళ్తున్నప్పుడు ఒకటవ అధ్యాయము అన్ని చూపించిన కొన్ని మాటలు. ఒకటవ అధ్యాయము 10వ వచనం చదువుతున్నప్పుడు వెంటనే ఆయన నీళ్ళ నుండి ఒడ్డునకు వచ్చిచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురం వల్లే తన మీదకి దిగువచ్చుటయు చూచెను. మరలా 12వ వచనం వెంటనే అనే మాటను అక్కడ కూడా మనం చదువుతున్నాం. మరలా 18వ వచనం వెంటనే, మరలా 20వ వచనం వెంటనే, 21వ వచనం వెంటనే, 28వ వచనం వెంటనే, 29వ వచనం వెంటనే. ఇలా మనం బుక్ అంతా చదువుకుంటూ వెళ్తే ఇమ్మీడియట్లీ వెంటనే అనే పదం మనం పదే పదే ఈ యొక్క పుస్తకంలో సువార్తలో మనం చదువుతాం. ఏంటి దాని యొక్క పరమార్థం అంటే, పరిచారకుడు ఒక దాసుడు పనివాడు ఎప్పుడు కూడా యజమాని పని లేకపోతే యజమాని పని చెప్పినప్పుడు పనికి వేగు చేయకూడదు, ఆలస్యం చేయకూడదు. పని చెప్పిన వెంటనే పనికి లోబడి వెంటనే పనిని ముగించాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రియులారా, తండ్రి యొక్క చిత్తము చేయడానికి దాసుడిగా ఈ లోకానికి వచ్చాడు ఆయన. అదే ఈ యొక్క పుస్తకం యొక్క మర్మం. అయితే ఈ మార్కు సువార్తను మనం డివిజన్ చేసినప్పుడు, డివైడ్ చేసినప్పుడు ప్రియులారా, దీనిని ముఖ్యంగా మనము మూడు భాగాలుగా చదివితే, ఫస్ట్ పార్ట్ ఇంట్రొడక్షన్ పార్ట్ మనం చూడొచ్చు. ఇంట్రొడక్షన్ పార్ట్ అంటే ఏంటంటే బాప్తిజం తీసుకోవడం, అంటే యోహాను గారు యోహాను ద్వారా బాప్తిజం తీసుకోవడము, అలాగే యేసుక్రీస్తు ప్రభువారు అపవాది చేత శోధింపబడడం. ఒకటవ అధ్యాయం అంతా మనం, ఒకటవ అధ్యాయం 1-13 వచనాలు ఈ ఇంట్రొడక్షన్ పార్ట్ ఉంటుంది. ఇక రెండవ భాగం దాసుడి యొక్క పని, ద వర్క్ ఆఫ్ ద సర్వెంట్, దాసుడి యొక్క పని రెండవ భాగం చూస్తే మనము అందులో ప్రియులరా 1వ అధ్యాయం 14వ వచనం నుండి 8వ అధ్యాయం 30వ వచనం వరకు మనము రెండవ భాగంలో చదవచ్చు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ప్రియమైన వారులరా, ఆయన ఇచ్చిన బోధ కావచ్చు, ఆయన చేసిన సూచక కార్యములు కావచ్చు రెండవ భాగంలో మనం చూస్తాం. ఇక మూడవది, ఎవరు కూడా మనం గ్రహిస్తే దాసుని ఎవరు కూడా విలువెవరు పట్టించుకోరు, అందరూ కూడా వ్యతిరేకించారు యేసు ప్రభువారిని కూడా, అందరూ కూడా ఆయన రిజెక్ట్ చేశారు. మూడవ భాగం దాసుడు వ్యతిరేకించబడట, ద రిజెక్షన్ ఆఫ్ ద సర్వెంట్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వ్యతిరేకత మనం చూసినప్పుడు యేసు ప్రభువారు అనేకులు వ్యతిరేకించారు. మత్తయి సువార్తలో మనం చదువునట్లుగానే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు అందరూ కూడా యేసు ప్రభువారిని వ్యతిరేకించారు. ఈ భాగము ప్రియులరా మార్కు సువార్త 8వ అధ్యాయం 31-16వ అధ్యాయం 20 వరకు మనం చదువుకుంటాం. ఇందులో మెస్సయగా యేసుక్రీస్తు ప్రభువారు వారు డినై చేయడం, అలాగే ఆయన శిష్యులతో సమయం గడపడం, అలాగే శిలువ వేయబడడం, మరణించడం, తిరిగి లేవడం. ఇది నట్షల్గా మూడు భాగాలు. ఏంటి అంటే, ఒకటి ఇంట్రడక్షన్, రెండు ప్రియమైన వారులరా వర్క్ ఆఫ్ ద సర్వెంట్ పరిచర్య, ఆయన చేసిన పరిచర్య, మూడవది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆయన వ్యతిరేకించిన విధానాలు మనం చూస్తున్నాం. ఈ భాగాన్ని మనం చూస్తున్నప్పుడు ముఖ్యంగా మార్కు సువార్తను ప్రియులారా మనం ధ్యానించడానికి కొద్ది విషయాలు మనం పరిశీలన చేస్తుంటే, ఇది ఒక యూనిక్ బుక్గా, అంటే కేవలం ఈ సువార్తలోనే మార్కు గారు మాత్రమే రాసిన కొన్ని మాటలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఏంటి అవంటే, ఒక చిన్నది చనిపోయినప్పుడు అతని తండ్రి యేసు ప్రభువారి దగ్గరకు వచ్చినప్పుడు ఆ గదంతా గొల్లున ఏడుస్తుంటారు. అప్పుడు యేసు ప్రభువారు ఆ చిన్నదాని దగ్గరికి వెళ్ళి తలితాకుమి అనే ఆరామిక్ పదంలో యేసు ప్రభువారు ఆమెను పిలిచారు. దానికి అర్థం చిన్నదాన లెమ్ము. ఇది ఏ సువార్తల్లో కూడా రాయబడలేదు, గమనించండి. రెండవ మనం చూస్తున్నప్పుడు ఒక గుడ్డి వ్యక్తి యొక్క మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభువారు అతనితో మాట్లాడుతున్నారు. ఎఫాతా అనే మాటను కూడా యేసు ప్రభువారు
ఉపయోగించారు. అది మార్కు సువార్తలో మాత్రమే మనం ఉండడం చూస్తాం. మా ఎఫాత్ అనే మాటకు అర్థం ప్రియులారా, బి ఓపెన్, తెరవబడవు అని అర్థం. ఇది ఆరవ అధ్యాయం, సారీ ఏడవ అధ్యాయంలో మనము ఈ పదాన్ని 34వ వచనంలో ఎఫాత్ అనే పదం చూడగలము. అలాగే మార్కు సువార్త 5వ అధ్యాయం 41వ వచనంలో తలితాకుమి అనే మాటను కూడా మనం ధ్యానించవచ్చు. ఈ వాక్యాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు ప్రియులారా, యేసుప్రభువారు అరణ్యములో అపవాది శోధింపబడ్డారు, గలలియలో పరిచర్య చేశారు, యెరూషలేములో పరిచర్య చేశారు. ముఖ్యంగా ఈ గ్రంథంలో మిగతా గ్రంథాలలో రాయబడినట్లుగానే కొన్ని ఉపమానాలు యేసుప్రభువారు పలికారు. ఏంటి ఉపమానాలు అంటే ప్రియమైన వారలారా, మొట్టమొదటిగా 3వ అధ్యాయం 23వ వచనం అన్ని చెప్పడానికి సమయము అనుకూలించదు కాబట్టి నేను చదువు వెళ్ళిపోతాను. ఒక దేవుడు మాట్లాడుతూ స్ట్రాంగ్ మ్యాన్ అంటే బలం, ఒక వ్యక్తి బలము కలిగి జీవిస్తున్నప్పుడు, లేకపోతే మీకు వివరణ చెప్పడానికి చూడండి ఒకసారి 3వ అధ్యాయం మార్కు సువార్త 3వ అధ్యాయం 23 నుంచి 27 వచనాలను చదువుతున్నాను. అప్పుడు ఆయన వారిని తన యొద్దకు పిలిచి ఉపమాన రీతికి చెప్పాను, సాతాను సాతాన్ని ఎలాగ వెళ్ళగొట్టును, ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిన రాజ్యం నిలవెరదు. ఇందులో యేసుప్రభువారు ఏం మాట్లాడుతున్నారు మొదటి ఉపమానంలో అంటే, అందరూ కూడా దెయ్యం పట్టినవాడు అని యేసయ్య అన్నప్పుడు ఆయన ఒక ఉపమానం చెప్పారు. ఏంటో తెలుసా, సాతాను మరొక సాతాన్ని వెళ్ళగొట్టలేదు అనే మాటను చెప్తున్నారు అక్కడ. ఎందుకంటే ప్రియులారా, ఇక్కడ వీళ్ళందరూ కూడా యేసుప్రభువారు అనేక మంది దయ్యాలతో పీడబడి వెళ్ళగొట్టు చూచి ఇతడు దెయ్యం పట్టినవాడు అని మాట్లాడుతున్నారు. అంటే యేసుప్రభువారు చేసిన కార్యాల నుంచి ఆయన నింద మోపుతున్నారు. అప్పుడు యేసుప్రభువారు ఇచ్చిన ఉపమానం ఏంటంటే, ఒక సాతాను మరొక సాతాను ఎలా వెళ్ళగొట్టగలదు, ఒక ఎందుకంటే సాతాను రాజ్యము సాతాను రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేయదు కదా. ఈ ఉపమానాన్ని యేసుప్రభువారు చెప్పారు. మనం మాట్లాడుకున్నాం ఏది చెప్పిన యేసుప్రభువారు మర్మము లేకుండా అద్భుతమైన మర్మాన్ని సహితము అందరికి అర్థమయ్యే ఉపమానాన్ని ఉపయోగించారు. రెండవది ప్రియులారా, 4వ అధ్యాయం 3 నుంచి 8 వచనాల్లో విత్తు అని ఉపమానం చెప్పారు. అందరికి పరిచయమే ఉపమానం. మూడో ఉపమానం చూస్తున్నప్పుడు విత్తనము భూమిలో వేయుట అనే దానికోసం ఆయన 4వ అధ్యాయం 26 నుంచి 29 వచనాలు చెప్పారు. అలాగే ఆవగింజ యొక్క ఆవగింజ కోసం మాట్లాడారు. ఒక ఆవగింజ భూమిలో మనం వేసినప్పుడు అది మొలకెత్తి అలాగే అది ఎదిగినప్పుడు దాని మీద అనేక పక్షులు రెస్ట్ తీసుకుంటాయి కదా అనే ఉపమానం కూడా యేసుప్రభువారు చెప్పారు. అలాగే ప్రియమైన వారలారా, అంజూరపు చెట్టు ఉపమానం చెప్పారు ఆయన. అంటే అంజూరపు చెట్టు లేతగా ఉన్నప్పుడు వసంతకాలం సమీపం ఉందని మీరు తెలుసుకుంటారు కదా. ఇలా ఇంచుమించు 6 ఉపమానాలు ఈ యొక్క సువార్తలో ఉన్నాయి. యేసుప్రభువారు ఇచ్చిన ప్రతి ఉపమానం మానవ జీవితాలకు ఎంతో ఉపయోగకరం, అర్థవంతమైన ప్రియమైన వారలారా. ఈరోజు వాక్యాన్ని మనం చదివేటప్పుడు చాలా ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి మనం. అందుకని యేసుప్రభువారు ఉపమాన రీతిగా మాట్లాడారు. యేసుప్రభువారు ఇచ్చిన ఉపన్యాసాలు లేదా బోధలు 5 రకాలైన వాటిని ఈ యొక్క గ్రంథంలో చూస్తున్నాం. మొదటిది మనము ఈ గ్రంథంలో ప్రియులారా మీకు జస్ట్ వివరణ ఇస్తున్నాను, వాక్యంలోకి వెళ్ళలేదు. ఆయన పారబుల్స్ ఉపమానాలు ఏంటో మనం విన్నాం. రెండవది ఉపన్యాసాలు అనగా ఆయన ఇచ్చిన బోధ ఏంటి, ఆయన కొండ మీద చేసిన ప్రసంగము, అలాగే ప్రియులరా ఆయన యొక్క మిషన్, ఆయన లోకానికి వచ్చిన పని, దాన్ని కూడా శిష్యులు చెప్పారు. మూడవది సంఘమును గూర్చిన బోధ, అలాగే చివరి కాలంలో ఏం జరుగుతాయో దాన్ని గూర్చి వేసే వివరణ ఇచ్చారు. అలాగే ఒలీవ కొండ దగ్గర యేసుప్రభువారు అక్కడ గూర్చి, లేకపోతే ఆ చివరిగా శిష్యులతో కూడా మాట్లాడిన బోధలు మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంకా అనేక మన అద్భుతాలు ఈ గ్రంథంలో యేసుప్రభువారు చేశారు. ప్రియమైన వారు గమనించండి, ఈ మార్కు సువార్తను మనం పరిశీలన చేస్తున్నప్పుడు ముఖ్యంగా మనం ఎంతవరకు చదువుకున్నాం, అయితే ముఖ్యంగా ఈ మార్కు సువార్త అంతటికి ప్రధానమైనది మనం గ్రహించినట్లయితే, ఒకటి ఈ మార్కు సువార్తలో మనం గ్రహిస్తున్నప్పుడు కీ వర్డ్స్ ఏంటంటే, ప్రియులరా పరలోక రాజ్యము ప్రతి సువార్తలో ఉన్నట్లుగానే ఈ సువార్తలో కూడా యేసుప్రభువు ఉపయోగించిన మాట పరలోక రాజ్యము అనే మాటను ఎక్కువగా ఉపయోగించారు. అలాగే మనుష్య కుమారుడు అనే మాటను ఎక్కువగా మనం చూస్తుంటాం. ప్రియులరా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన విధానము ఏంటి అంటే, ఆయన
నిన్ను చెప్పినట్లుగానే మనం వాక్యంలో చదువునట్లుగానే పరిచారము చేయించుకొనుటకు ఆయన రాలేదు, పరిచర్య చేయుటకు వచ్చారు. గ్రహించండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు తన్ను తాను అంతగా తగ్గించుకున్నారు. ఎంతగా తగ్గించుకున్నారంటే పరిచర్య చేసే వ్యక్తిగా, చివరికి కాళ్ళు పట్టుకుని శిష్యుల పాదాలు కడిగిన వ్యక్తిగా యేసయ్య తగ్గించుకున్నారు. గ్రహించండి, నేటి రోజులలో ఏ వ్యక్తిలో చూసినా ఈ యొక్క లక్షణాన్ని మనం చూడలేకపోతున్నాం. ప్రధానమైన లక్షణం అంతగా యేసుక్రీస్తు ప్రభువు హెచ్చింపబడగానే కారణం ఏంటో తెలుసా? ఆయన పరిచర్య చేసే అనుభవం కలిగిన దేవుడు ఆయన. ఈరోజు మన జీవితాలు మారిపోవాలంటే పరిచర్య చేసే అనుభవాలు కావాలి ప్రియులారా. అది ఏ విధమైన పరిచర్య కావచ్చు, దేవునికి సంబంధించిన పరిచర్య నీ స్థానిక సంఘములో, లేకపోతే దేవుని గూర్చిన వాటిలో, లేకపోతే ప్రియులారా దేవుని సేవలో, దేవుని సువార్తలో, దేవుని గూర్చిన బోధలో, ఏ విషయంలోనైనా నువ్వు దేవుని పరిచర్యను ప్రోత్సహించే వ్యక్తిగా ఉండాలి. అంతేకాదు దేవుని పరిచర్య చేయాలి ప్రియులారా. దేవుని పరిచర్య చేసే వారి జీవితాలు ఎంత అధికముగా హెచ్చింపబడతాయంటే ఆత్మ బలముతో దేవుని శక్తితో వారు ఎల్లప్పుడూ కూడా ప్రియులారా దేవుని యొక్క వాక్యము నెరవేర్చిన వారు అవుతారు. నేటి రోజుల్లో చాలా మంది మందిరానికి వస్తారు వెళ్తున్నారు, కానీ దేవుని పరిచర్యకు సహకరించడం లేదు. దేవుని కార్యాలు ఆశిస్తారు, దేవుని యొద్ద నుంచి స్వస్థతలు కోరుతారు, దేవుని యొద్ద నుంచి ప్రియులారా అనేకమైన విధాలుగా సహాయం పొందుతారు, కానీ పరిచర్యలో ఏమాత్రము సహకరించరు. దేవుని మందిరములో లోటుకున్నవి కావచ్చు, సువార్త పరిచర్య లోటుకున్నవి కావచ్చు, లేకపోతే దేవుని ఘనపరచడానికి దేవుని పరిచర్యలో మనం సహకరిస్తున్నప్పుడు దేవుడు అత్యధికముగా మనల్ని హెచ్చిస్తాడు ప్రియులరా. ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకుంటాడు ప్రియులరా. ఇది మనుషులకు చేసేది కాదు సుమా, మనుషులకు చేసినట్లుగా నువ్వు దేవుని పని చేస్తే అది ఏమాత్రము మీకు ఫలితం ఇవ్వదు. కానీ దేవునికి చేసినట్లుగా దేవుని పని మనం చేసినప్పుడు అద్భుతముగా దేవుడి కార్యాలు చేస్తాడాయన. ఎందుకో తెలుసా? వాక్యం మనం చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు పరిచారము చేశాడు ఆయన. గ్రహించండి, ఈరోజు కూడా మన జీవితాల్లో గొప్ప అద్భుతము, గొప్ప దీవెనకరంగా మనం ఉండాలంటే పరిచర్య చేయాలి ప్రియులారా, పరిచర్య చేయాలి. అందుకే ఒక స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చి విలువైన అత్తరు యేసయ్య పాదాల దగ్గర ఏం చేసిందంటే ఆమె మద్దలు కొట్టింది. ఎందుకని? ఎందుకో తెలుసా ప్రియమైన వారలారా? ఆమె యేసయ్యకు పరిచర్య చేయాలి అని, యేసయ్యకు పరిచర్య చేయాలి అని ఆమె గుర్తించింది. నేటి రోజుల్లో నేటి క్రైస్తవ్యం చేస్తున్న పరిచర్య ఎలా ఉందంటే ప్రియమైన వారలారా, మార్త యేసుక్రీస్తు ప్రభువుకి చేసిన పరిచర్యలా ఉన్నది. మార్త యేసుక్రీస్తు ప్రభువుకి చేసిన పరిచర్య ఏంటి అంటే ఆమె చాలా బిజీ అయిపోయింది. యేసయ్య మాట విననంత బిజీ అయిపోయింది. ఈరోజు కూడా చాలా మంది ప్రియులారా చాలా పనులు చేస్తారు, కానీ అక్కడ యేసయ్యను హెచ్చించరు. అక్కడ యేసయ్యకు స్థలం ఇవ్వరు, యేసయ్యకు అవకాశం ఇవ్వరు. చాలా బిజీగా దేవుని కొరకు, దేవుని పేరటొస్తున్న బిడ్డల కొరకు చాలా కష్టపడి మార్తలాగా చాలా పెద్ద పెద్ద పనులు చేస్తారు, కానీ ఉత్తమమైన దానిని ఎంచుకోవాలని యేసయ్య చెప్పిన విధంగా ఉత్తమమైన దానిని వారు ఎంచుకోరు. ఏంటి ఉత్తమమైనది? ఆ ఉత్తమమైనది ఏంటో తెలుసా? దేవుని వాక్యము ప్రియులారా. ఈ దేవుని వాక్యాన్ని మనం ప్రేమించాలి, దేవుని వాక్యాన్ని ఎంచుకోవాలి, మన దగ్గర ఉంచుకోవాలి. ఎందుకో తెలుసా? ఆ ఉత్తమమైనది తీసివేయబడదు అని యేసయ్య మాట్లాడారు. అన్నీ పోతాయి, కానీ దేవుని వాక్యం మాత్రం మన దగ్గర నుంచి పోదు ప్రియులారా. ఈ దేవుని వాక్యం మనల్ని ప్రభావితం చేస్తుంది, మన జీవితాన్ని మార్చేస్తుంది, శాపాన్ని విరగొడుతుంది, కాడిని విరగొడుతుంది, ప్రతి చీకటిని మార్చేస్తుంది ప్రియులారా. దేవుని వాక్యము ఇది ఖడ్గం, ఇది సాతాను శక్తులను బంధిస్తుంది. అందుకనే ఉత్తమమైన దాన్ని మనం ఎంచుకోవాలి. ఆప్షన్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్, ఆప్షన్ మన చేతిలో ఉంది, మన ఆలోచనలో ఉంది. మనం వేటిని వెంబడిస్తున్న ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఈరోజు మనం చేయాల్సింది ఉత్తమమైన దానిని ఎంచుకోవాలి పిల్లలు. దేవుని మీద మాత్రమే దృష్టి కేంద్రీకరించాలి, పరిచారము చేసేవారిగా ఉండాలి. ఏమాత్రము కూడా
ఏమాత్రం కూడా సిగ్గుపడకుండా సందేహించకుండా మనుషుల యొక్క గౌరవం మనుషుల యొక్క పట్టింపులు లేకుండా ప్రభువు సన్నిధానంలో ప్రభువు కొరకు ప్రతి పనిలో పరిచర్య చేసేవారముగా ఉంటే గొప్ప అద్భుతమైన కార్యాలు గొప్ప దేవుని యొక్క కార్యాలు మనము నిశ్చయముగా మనము చూచుదుముగాక ఆమెన్. ఇక రెండవ మాట మొట్టమొదటిగా ప్రియుల యేసుక్రీస్తు ప్రభువారు మనుష్య కుమారుడిగా ఏం చేశారు అంటే ఆయన పరిచారము చేశారు. ఇక రెండవది ఆయన మనుష్య కుమారుడిగా ఏం చేశారు అంటే అనేకులకు ప్రతిగా తన ప్రాణాన్ని పెట్టారు. అదే వచనం ప్రియులారా నేను జ్ఞాపకం చేశాను చూడండి 10వ అధ్యాయము 45వ వచనంలో మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారం చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెనను. తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చారాయనా ప్రియులరా? లోకం కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చారు ఆయన. ఎంత ప్రేమించే దేవుడు ప్రియులరా. ఈరోజు మన ప్రాణాలు తీసేవారు ఉన్నారు కానీ ప్రాణం ఇచ్చేవారు లేరు. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ప్రాణం ఇచ్చారు ఆయన. నీ కొరకు తన ప్రాణం పెట్టారు ఆయన. అంతగా యేసయ్యను ప్రేమిస్తున్నారు. నువ్వు నీ యేసయ్యను ప్రేమించగలుగుతున్నావా? ఏదో కాలక్షేపం కొరకు మాత్రమే భక్తి చేస్తున్నావా? లేకపోతే యేసయ్య ప్రేమను హృదయంలో ఉంచుకుంటున్నావా? ఒకసారి యోచిద్దాం. ఆయన తన ప్రాణాన్ని ఇచ్చారు, మరి మనం ఏం చేయగలుగుతున్నాం? ఏం చేయబోతున్నాం ప్రేమైన వారులరా? మనం చేయవలసింది రెండవది ఏంటో తెలుసా? యేసయ్య మనకి ఇచ్చిన యేసయ్య మనకు ఏ విధంగా తన ప్రాణాన్ని ఇచ్చారో మనమును కూడా అనేకులకు ప్రాణం పోయాలి. అంటే ఎలా ప్రాణం పోయాలి అంటే ప్రియులరా, ఈరోజు ప్రాముఖ్యమైన అంశం భూమి మీద ఏదైనా ఉందంటే ప్రాణమే. గత దిన ముందు మనం చర్చించుకున్న మాటే కదా అది. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము అనే మాట ఎందుకో తెలుసా? ఈసారి మాట్లాడింది ఈరోజు మనిషి ఆ ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నాడు అన్ని సంపాదించుకుని. ఎంత భయంకరమైన విషయం ఇది గ్రహించండి. కానీ ఏసయ్య ఏం చేశారు? తన ప్రాణాన్ని ఇచ్చారు మనకి. ఎందుకో తెలుసా? మనల్ని విడిపించుకోవడానికి తన ప్రాణాన్ని ఇచ్చి మన ప్రాణాలను రక్షించారు. ఈరోజు ఏ విధంగా మన ఇతరుల ప్రాణాలు రక్షించగలమంటే దేవుని మాట ద్వారానే ప్రియులారా. ఈరోజు మనం రక్షింపబడ్డాం. ఈ దేవుని మాటను అనేకులకు అందించాలి మనం. ఈ దేవుని మాటను అనేకులకు అందించి వారు చనిపోయారు ఆత్మీయంగా, నరకంలో ఉన్నారు వారు, నరకం పాలైపోతారు వారు మరణిస్తే. వారిని ఏ విధంగా మనం విడిపించాలి? దేవుని మాట ద్వారా విడిపించాలి ప్రియులారా. మనం చనిపోతున్న మనల్ని యేసయ్య బ్రతికించారు కాబట్టి మనమును కూడా ఏం చేయాలో తెలుసా? క్రీస్తు కొరకు మనమును కూడా అనేకులు నరకమునకు వెళ్ళిపోకుండా వారి కొరకు ప్రార్థించాలి. వారికి దేవుణ్ణి పరిచయం చేయాలి. వాక్యమును వారికి అందించాలి ప్రియులారా. అందుకని ఈ విధంగా దేవుని వాక్యాన్ని ప్రకటించడము, అందుకని ఈ విధంగా అనేకులు ఈ వాక్యం వినటం ద్వారా విశ్వసించాలని, బలపరచబడాలని ఈ వాక్యాలు చేయడం. గ్రహించండి, యేసుక్రీస్తు ప్రభువారు అనేకులకు ప్రత్యేకత తన ప్రాణాన్ని పెట్టారు. ఈరోజు వాక్యం మనం చదివితే యెహెజ్కేల గ్రంథంలో దేవుడు మాట్లాడతారు, దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచడానికి బద్దలైన సందులలో నిలబడగల వాడు ఎవరైనా ఉన్నారా అని అంటున్నారు. ప్రియులారా, ఈరోజు నీ కుటుంబం కొరకు నువ్వు నిలబడగలుగుతున్నావా? ఇంకా నీ కుటుంబంలో రక్షణ లేని వారు ఉన్నారు, ఇంకా నువ్వు కూడా చీకట్లో జీవిస్తున్నారు ఉన్నారు, ఇంకా నువ్వు పాపంలో బ్రతుకుతున్న వారు ఉన్నారు, ఇంకా నువ్వు లోకంలో నరకానికి పాలైపోతున్న వారు ఉన్నారు. వారి కొరకు నువ్వు నిలబడగలుగుతున్నావా? వారి కొరకు వారి ప్రాణాన్ని రక్షించడం కొరకు ప్రాధాయపడుతున్నావా? ఒక మహాభక్తుడు అంటున్నాడు, ది హెల్ షుడ్ బి ఎంప్టీ అట్ ది సేమ్ టైమ్ ది హెవెన్ షుడ్ బి ఫుల్ ఆఫ్ ద సోల్స్. అంటే నరకమంతా ఖాళీ అయిపోయి పరలోకమంతా నిండిపోవాలన్న మాట. ఎంత గొప్ప మాట ప్రియులారా. ఈ ఆశ ఉందా మనకు? ఈరోజు మన జీవితాలలో కూడా మనం చూస్తున్నది ఈ ఐహికమైన వాటిని చూస్తున్నాం. ఐహిక విచారాలు మనలో ఉంటున్నాయి. దానివల్ల ప్రియులారా మనం చాలా ఆత్మీయంగా మనం కోల్పోతాం. ఇతరులను కూడా మనం చేతులార వారిని రక్షించలేని విధంగా మారిపోతాం. యేసుప్రభువారు ఆయన రెండవ మాట మనుష్య కుమారుడిగా ఆయన చేసింది ఒకటి ప్రియులారా, పరిచారం చేశాడు. రెండు, తన ప్రాణాన్ని పెట్టారు. మనమును కూడా అనేకుల కొరకు ప్రియులారా దేవుని మాటను పరిచయం చేయాలి. ఎప్పుడైతే దేవుని మాటను మనం పరిచయం చేస్తున్నామో ఖచ్చితంగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. సువార్త ప్రకటించి వారి పాదములు ఎంతో రమ్యములనే మాటను మనం చదువుతున్నాం కదా, దేవుడు ఖచ్చితంగా మనకు బహుమానం ఇస్తారు ప్రియమైన వారులారా.
అందుకని దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు గొప్ప కార్యములు దేవుడు మన జీవితంలో చేస్తారా. ఇక మూడవ దాంట్లో మనం వెళ్దాం ప్రియులరా. అదే మాటను మనం ధ్యానిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఆయన చివరి రోజుల్లో ఆయన ఉన్నప్పుడు 16వ అధ్యాయంలో మనం చదువుకుంటే 16వ అధ్యాయము ప్రియులరా 16వ అధ్యాయం 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడి నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షింపబడను నమ్మని వానికి శిక్ష విధింపబడను అనే మాట చెప్పారు. నమ్మి బాప్తిస్మం పొందితే రక్షింపబడతావు. దేవునికి స్తోత్రం. నమ్మి బాప్తిస్మం పొందితే రక్షింపబడతావు, నమ్మకపోతే నీకు శిక్ష విధింపబడుతుంది. నువ్వు నమ్మి బాప్తిస్మం పొందకపోతే శిక్ష నీకు పడుతుంది. నువ్వు నమ్మి బాప్తిస్మం పొందవా రక్షింపబడతావు. ప్రైస్ ది లార్డ్. ఈరోజు చాలా మంది ఎంత చెప్పని వాడిని పిల్లలు దేవుని నమ్మడం లేదు, విశ్వసించడం లేదు. బహుశా వారు అనుకోవచ్చు ఇంకా ఎవరెవరో వచ్చి చెప్పాలనుకోవచ్చు, కానీ గ్రహించండి, భూమి మీద ఇంకనూ కూడా అనేక మంది దైవజనులు అనేక మంది వాక్యముల ద్వారా నిన్ను బలపరుస్తున్నారు. నీకు దేవుడు నీతో మాట్లాడుతున్నారంటే గల కారణం ఏంటంటే దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తున్నారు. నువ్వు ఇంకా ఈ సమయాన్ని మాటలను విడిచిపెట్టేస్తే తరుణం రాదు ప్రియులారా. దేవుడు భూమి మీద ఉన్న వారి ఎందుకు ఈ విధంగా ఈ కాలాలు ఇంట్లో వారు కావచ్చు, మందిరంలో సేవకులు కావచ్చు, ఎవరైనా దేవుని వాక్యాన్ని చెప్తే ఆ వాక్యానికి నువ్వు పట్టించుకోకుండా వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తూ ఒకవేళ నువ్వు వాక్యమునకు లోబడకపోతే ఖచ్చితంగా ప్రియులరా లెక్క చెప్పాలి దేవునికి. ఎందుకంటే ఆనాడు ధనవంతుడు అదే మాట అంటున్నాడు. లాజరు దేవుని వాక్యానుసారం జీవించి పరలోకం చేరితే ధనవంతుడైతే మనం చూస్తున్నప్పుడు అతడు మరణించి ఆరని అగ్ని పాతాలకు వెళ్ళిపోయేప్పుడు అంటున్నాడు, నాకు 5 సహోదరులు ఉన్నారు, వారిని రక్షించడానికి ఒక్కసారి నన్ను పంపు, లేకపోతే ఒక ప్రవక్తనో పంపు అంటున్నాడు. గ్రహించండి, నో వే నో ఛాన్స్. నువ్వు రక్షింపబడాలంటే ఆకాశం నుంచి దూతలు ప్రవక్తలు దిగి రారు ప్రియులారా. నువ్వు రక్షింపబడడానికి నేటి నీకు వినిపింపబడుచున్న ఈ బోధే నీకు అవసరము. నీ కొరకు ప్రత్యేకించి దేవుడు దూతలను పంపించరు. ఆయన పంపించిన దూతలు ఈ భూమి మీదే ఉన్నారు, వాళ్ళే దేవుని బోధకులు, దేవుని పరిచర్య చేసేవారు. ఈ మాట నిర్లక్ష్యపరచుకోండి, ఈ మాట నువ్వు అంగీకరించి వాక్యానుసారం జీవించండి అన్నప్పుడు వాక్యానుసారం జీవించాలి. వాక్యానుసారం జీవించకుండా నువ్వు దేవునికి దూరంగా జీవిస్తే దేవునికి లెక్క చెప్పాలి. దేవుడు అడుగుతాడు, భూమి మీద ఉండగా నువ్వు అనేకలు మాటలు విన్నావు కానీ దాన్ని పట్టించుకోలేదు, మాటలు ఈ చెవుని విని ఈ చెవుని వదిలేస్తున్నావని దేవుడు అడుగుతాడు ప్రియులారా. ఈరోజు దేవుని వాక్యానుసారము జీవిస్తే వాక్యం అనే జీవితంలో గొప్ప కార్యం చేయగలదు, వాక్యము మనల్ని ఆదరించగలదు, ఈ మాట మన జీవితంను సరిచేయగలదు, ఈ మాట మన జీవితాన్ని బాగు చేయగలదు, ఈ మాట మన పరిస్థితులను మార్చగలదు ప్రియులారా, చీకటినంతటిని దూరం చేయగలదు ప్రియులారా. ఈ మాటను మనం విలువ కలిగి వాక్యానుసారం జీవించాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్న మాట, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడతాడు. మూడవ మాట, నమ్మాలి బాప్తిస్మము ఖచ్చితంగా పొందాలి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడతాడు. ఏం నమ్మాలి? యేసుక్రీస్తు నా ప్రభువును నమ్మితే నువ్వు రక్షింపబడతావు, పరలోక రాజ్యాన్ని చేరతావు. పిల్లలు ఇదే మనిషికి అవసరమైనది. మూడవది, అందుకే ఆయన పరిచారకుడిగా వచ్చారు, మనిషి కుమారుడిగా వచ్చారు, ప్రాణం పెట్టారు. పిల్లరా, ఈ మార్కు సువార్త అంతా మనం చదువుతున్నప్పుడు మనం గుర్తించింది యేసుక్రీస్తు ప్రభు వారు ప్రియమైన వారలారా, ఆయన పరిచారకుడిగా వచ్చారు. రెండు, ఆయన ప్రాణం ఇవ్వడానికి వచ్చారు. మూడు, ప్రియమైన వారలారా రక్షించడానికి వచ్చారు. రక్షింపబడదాం, ఆయన రక్షణను కాపాడుకుందాం. ఈరోజు దేవుని రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఉగ్రత నుంచి తప్పించబడలేము. అందుకే హెబ్రీ పత్రికలో మనం చదువుతుంటాం 6వ అధ్యాయంలో, ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన రాబో ఉగ్రత నుంచి ఎలాగో తప్పించుకుందుము అనే మాటను హెబ్రీ భక్తుడు పౌలు గారు మాట్లాడుతున్నారు ప్రియులారా. ఈరోజు దయచేసి నీకు ఇవ్వబడిన రక్షణ నిర్లక్ష్యం చేయకు. 6:6 మనం చదువుతున్నప్పుడు ఇక్కడ రాయబడిన మాట ప్రియమైన వారలారా, ఇదే విషయం మనం పరిశీలన చేస్తే ఇంత గొప్ప ఇదే మాటను మనం చదువుతున్నప్పుడు, నేను లాస్ట్ పార్ట్ చదువుతున్నాను ప్రియమైన వారలారా, మారు మనసు పొందునట్లు అట్టు వారిని మరల నూతన పరచుట అసాధ్యము. ఎలాంటి వారిని అంటే దేవుని మాటను వింటూ ఆ మాట ప్రకారం జీవించకుండా
లోకానుసారముగా జీవిస్తున్న వారిని బట్టి ప్రియమైన వారిని దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యాన్ని మాత్రం ఏం చేయకూడదంటే నిర్లక్ష్యం చేయకూడదు, వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియమైన వారలారా. ఎందుకో తెలుసా, మనం రక్షింపబడ్డాము కాబట్టి రక్షణకు తగినట్లుగా ప్రవర్తించాలి. ఎందుకో తెలుసా, 12వ అధ్యాయము ఎబ్రీ పత్రిక 14వ వచనములో రాయబడిన మాట ఏంటి తెలుసా, 2వ భాగంలో పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియో. ఏం చేయాలో తెలుసా, చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవలపరచట వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అనియో. ఏం చేయాలి అంటే 16వ వచనం చివరిలో జాగ్రత్తగా చూచుకునండి, మనలో ఏమైనా చేదైన వేరు మొలుస్తుందా దేవునికి వ్యతిరేకంగా, అపవిత్రమైన క్రియలు, దేవునికి అయిష్టమైన పనులు. ప్రియులారా, దేవునికి ఏదైతే నచ్చదో అలాంటి కార్యములు, దేవుని ప్రేమించిన స్వభావాలు, లోకమును ప్రేమించిన స్వభావాలు. ఈరోజు లోకమంతా కూడా ప్రియుల పాపంతో నిండిపోయింది, మంచి ఎక్కడా లేదు, అన్యాయం, అక్రమమైన సంపాదన, అక్రమమైన వ్యాపారాలు, అక్రమమైన అక్రమం ఈరోజు భయంకరంగా చూస్తున్నాం. ప్రియులారా, మనిషికి ఏది అలవాటు అయిపోయిందంటే ప్రియమైన వారులారా, భయం లేని భక్తి అలవాటు అయిపోయింది. భయం లేకుండా జీవిస్తే అందుకనే ఎక్కడ చూడండి తెగుళ్ళు, వ్యాధులు, మరణాలు. ఎందుకో తెలుసా, పాపం, పాపం. ఈరోజు మనం అలా ఉండకూడదు. దేవుడి చేత రక్షింపబడిన మనం రక్షణను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రియమైన వారలారా, రక్షణను జాగ్రత్తగా కాపాడుకుంటే రక్షణ మనకు గొప్ప విలువనిస్తుంది, గొప్ప బహుమానాన్ని ఇస్తుంది, గొప్ప ప్రియమైన వారలారా దేవుని యొక్క రాజ్యానికి చేరుస్తుంది. ఆ రక్షణ మనం కాపాడుకుంటే దేవుని సన్నిధి మనతోనే ఉంటుంది, దేవుని హస్తం మనతోనే ఉంటుంది, దేవుని కార్యాలు మనం చూడగలం. దాన్ని పరిచయం చేయడానికి మార్కు గారు సువార్తను రాశారు. పిల్లారా, ఇందులో ముఖ్యంగా కొంతమంది వ్యక్తులను మీకు పరిచయం చేసి నేను చివరి ఈ మాటలు ముగిస్తాను. ఏంటి అంటే, మొట్టమొదటిగా 1వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు బాప్తిస్మిచ్చు యోహాను గారిని మనం ఇక్కడ చూస్తున్నాం. ఎవరి బాప్తిస్మిచ్చు యోహాను అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి ముందున్న వ్యక్తి, ఈ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మార్గమును సరళము చేయడానికి వచ్చిన వ్యక్తి. ఈ మాటను మనం ధ్యానిస్తున్నప్పుడు 1వ అధ్యాయంలో ప్రియమైన వారలారా, ఈ వాక్యం అంతా మనం చదువు, నేను జస్ట్ నేను వర్ణించుకుంటే వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే ఈ భాగం అంతా మనకు ఆల్మోస్ట్ చదివిందే కాబట్టి కొన్ని కొన్ని వచనాలు మీ ముందు నేను ఉంచుతున్నాను. 1వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు ప్రియులారా, యోహాను గారు యేసుక్రీస్తు ప్రభువారి గురించి పరిచయం చేయడానికి వస్తూ ఆయన మాటలో, ఆయన జీవితంలో గొప్ప మాదిరిని చూపించారు. ఈ మార్కు సువార్తను బట్టి మొట్టమొదటి అధ్యాయంలో దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న అంశం మాదిరి కలిగిన జీవితాలు. ప్రియమైన వారలారా, ఈరోజు చాలా మందిలో మాదిరి కలిగిన జీవితాలు ఉండడం లేదు. ప్రియులారా, మాదిరి ఉండడం లేదు. ఒక భార్య భర్తకి మాదిరిగా జీవించడం లేదు, ఒక భర్త భార్యకు మాదిరిగా జీవించడం లేదు, భార్య భర్తలు పిల్లలకు మాదిరిగా జీవించడం లేదు, పిల్లలు ఇతరులకు మాదిరిగా జీవించడం లేదు. ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది, యోహాను భక్తుడు వచ్చి ప్రియమైన వారలారా బాప్తిసం ఇచ్చేటప్పుడు యేసుప్రభువారిని బట్టి అంటున్నాడు, అయ్యా నీ అంతటి శక్తిగల దేవునికి నీ బాప్తిసం ఇవ్వడమా, నీ చెప్పుల వారు కూడా ఇవ్వడానికి అర్హుని కాదు ప్రభువా అని మాట్లాడుతున్నాడు. ఎంత అద్భుతమైనది, వయసులో పెద్దవాడు, అనుభవంలో పెద్దవాడు, పరిచర్యలో పెద్దవాడు అయినా కూడా దైవత్వాన్ని చూశాడు కానీ మనిషిని చూడలేదు. ఈరోజు మనము పరమందున్న దేవుని శక్తిని చూడాలి కానీ మనుషుల స్వభావాలను మనం పట్టించుకోకూడదు. ప్రియులారా, ఈరోజు ఎందుకు తగ్గించుకుని ఎందుకు మాదిరి చూపలేకపోతున్నామంటే మనుషులు ఏమనుకుంటారో అని మనం చూస్తున్నాం. అక్కడే దేవుని దీవుని కోల్పోతున్నాం. ప్రియులారా, దేవుని గణపరచడానికి మనము దేవుని దగ్గర కాంప్రమైజ్ కాకూడదు. అంతే, మన దేవుని హెచ్చించడానికి నీ తగ్గింపులో కావచ్చు, మాదిరిలో కావచ్చు, నీ వేష భాషలలో కావచ్చు, నీ మాటలో కావచ్చు, నీ వస్త్రదానంలో కావచ్చు, ఎందులోనూ కాంప్రమైజ్ కావకూడదు. ప్రియమైన వారలారా, యోహాను భక్తుడు ఎంతగా తగ్గించుకు, యోహాను భక్తుడి వస్త్రాలు మనం చూసినప్పుడు అతని వస్త్రధారణ ఏంటి,
అంటే ప్రియులారా 1వ అధ్యాయంలో మనము 6వ వచనములో యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టియు ధరించుకున్నవాడు అడవితేనెను మిడతలను తినువాడు. గ్రహించండి, ఇదేంటి విచిత్రంగా ఉంది కదా. అంటే తన దేహము కనిపించకుండా ప్రధానమైన భాగాలు కనిపించకుండా ఒంటె రోమ వస్త్రాలను మొల చుట్టూ తోలుదట్టి. ఈరోజు ఎంత భయంకరమైన ప్రపంచంలో మనం జీవిస్తున్నామంటే దేహమును కప్పుకోవడానికి దేవుడు వస్త్రాలు ఇస్తుంటే ఆ వస్త్రాలను మనం చింపేసుకుంటున్నాం. ప్రియులారా, ఎంత భయంకరం ఉంది. యోహాను భక్తుడికి ఆ రోజు ఏ కొత్త కొత్త బట్టలు లేవంటే అబ్బా చాలా అంగీలు ఉన్నాయి. సన్నని నారతో పేనిన మంచి మంచి ఓదారంగు కలిగిన వస్త్రాలు ఉన్నాయి. గొప్ప గొప్ప ట్రెడిషన్ సంప్రదాయమైన సంప్రదాయబద్ధమైన వస్త్రాలు ఉన్నాయి. వాటన్నిటిని ప్రక్కన పెట్టి ఎందుకు తెచ్చుకున్నాడంటే సాధారణమైన జీవితం గడపడం నేర్చుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆ పెద్ద పెద్ద అతని భోజనాలు చూస్తున్నప్పుడు ప్రియమైన వారిలో గ్రహించండి, ఏంటవి? అడవితేనే మెడుతులు తినేవాడు. అడవితేనే, ఎందుకంటే అందరికి ప్రచారం చేస్తున్నాడు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. అడవితేనే తీసుకుంటే తన జీవితం ఎంత శ్రేష్టమైనది. అది నిజంగా ఒక అందానం కావచ్చు, ఆరోగ్యాన్ని కావచ్చు, లేకపోతే ప్రోటీన్స్ కావచ్చు. ప్రధానమైనది ఏదైనా అంటే తేనే. ఈరోజు కరోనా బోడని కూడా తేనెను కూడా కలిపి మన ఆనందయ్య గారి ముందులో ప్రధానమైనది అది. గ్రహించండి ప్రియులరా, సాధారణమైన జీవితాన్ని గడుపుతూ ప్రభువు నేర్చిస్తున్నాడు. ఈరోజు దేవుడిచ్చిన ఉన్నత స్థితిని కలిగి కూడా మనం మాదిరి కలిగి జీవించలేకపోతున్నాం, ప్రభువుని అక్కడ గణపరచలేకపోతున్నాం. ఎందుకో తెలుసా? ఉన్న దానితో తృప్తి చెందకపోవడం వల్లనే మన జీవితాలలో ఇలా జరుగుతుంది ప్రియుల. ఈరోజు మనము యోహాను నుంచి నేర్చుకోవాల్సిన పాఠము మాదిరి కలిగిన జీవితం. ప్రియులారా, నీ ద్వారా నీ స్నేహితులకు, నీ ఇంటికి, నీ కుటుంబానికి, నీ గ్రామానికి, సాటి విశ్వాసికి ఎట్టి మాదిరిని చూపుతున్నావు నీవు? ఒక్కసారి ప్రశ్నించుకోండి. మాదిరి లేని జీవితం జీవించడం ద్వారా అది ఏమాత్రం దీవెనకు మూలం కాదు. ఈరోజైనా ప్రభువుకు లోబడుచు నాటి మార్పు సువార్తలు 1వ అధ్యాయాన్ని గ్రహించినట్లుగా ఒక మాదిరి కలిగి మనం బ్రతుకుదాం. యోహాను ఎంతో గొప్ప మాదిరి కలిగిన వ్యక్తి అంటే ప్రియులారా, మోమాటం లేకుండా ముక్కు సూటిగా పాపాన్ని ఖండించే వ్యక్తి. హేరోదు రాజైనా, పరిసయ్యులైనా, పరిశీలను బట్టి బోధకులు తమ మీరు సర్ప సంతానం అని మాట్లాడుతున్నారు. ఎంత భయంకరమైన మాట అండి. మీరు పాములు పుట్టినాలంటే ఎవరు ఒప్పుకుంటారు? గ్రహించండి, హేరోదు చెప్తున్నాడు నువ్వు చేసి వ్యభిచారం చేస్తున్న తప్పది అని హేరోదును ఖండించారు. ఈరోజు కూడా ప్రియులారా, పాపమును పాపంగా ఖండించాలి. నువ్వు కూడా నీ పిల్లలు పాపమును పాపాన్ని ఖండించాలి. వాళ్ళు ఏమనుకుంటారో అని నువ్వు ఆలోచించిన వారి భవిష్యత్తు, వారి జీవితాలను సాతాను చేతిలో పెడుతున్నావు. నువ్వు సాతాను సర్వనాశనం చేసిన తర్వాత దేవుని మందిరానికి వచ్చి ఉపవాసాలు చేసి నువ్వు ప్రార్థన చేయడం వల్ల ఏ ఫలితము ఉండనే ఉండదు ప్రియులారా. అందుకనే మాదిరి కలిగి జీవించడం మనం నేర్చుకోవాలి, నేర్పించాలి ప్రియులారా. యోహాను భక్తుడు గొప్ప మాదిరి కలిగి జీవిస్తున్నాడు. అందుకనే తన వస్త్రములో, తన యొక్క ఆహారములో, తన మాటలో, తన జీవితం అంతా గొప్ప మాదిరిని కలిగి ఇతడు జీవించాడు. అందుకే యోహాను భక్తుడు గట్టి రాయబడిన మాట తెలుసా, స్త్రీల కనిన వాడలో యోహాను కంటే గొప్పవాడు ఎవ్వరూ లేరంట. దేవునికి మహిమ కలుగుని గాక. ఎంత గొప్పవాడు ప్రియులారా. ఈరోజు మనం మాదిరి కలిగి జీవించడాన్ని బట్టి దేవుడు గొప్పగా మనల్ని చేయను గాక. ఆమేన్. రెండవది మనం చూస్తున్నప్పుడు ప్రియమైన వాళ్ళ, నేను మనం అక్కడ చూస్తున్నప్పుడు ఈ మాటలు చెప్పి ముగిస్తున్నా. 2వ అధ్యాయంలో ఇక్కడ ఒక వ్యక్తిని మనము చూడగలం. ఇక్కడ క్షమించండి, 3వ అధ్యాయం ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ వారందరూ కూడా యేసు ప్రభువారిని పరీక్షించడానికి వస్తున్నారు. అక్కడ ఆయన పరీక్షించడానికి ఏంటి, సమాజ మందిరములో ఆయన మరలా ప్రవేశింపగా ఆయన మీద నారం మోపబడి ఉండి విశ్రాంతి దినమున వారిని స్వస్థపరచునేమో అని ఆయన కనిపెట్టుచుండిరి. అంటే యూదుల ఆచారం ఏంటంటే విశ్రాంతి దినాన్ని ఏ పని చేయకూడదు. వీళ్ళందరూ యేసుని ఎలాగైనా శోధించాలని, యేసు ప్రభువారిని ఎలాగైనా పరిశోధించాలని, టెస్ట్ చేయడానికి ఏం చేశారంటే ఆ యొక్క సమాజ మందిరంలో ఉన్న ఒక ఓచ చెయ్యగలవాడు ఆయన స్వస్థపరుస్తాడా, ఏం చేస్తారు అని ప్రియమైన వారలారా పరీక్షిస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు. అప్పుడు యేసుప్రభువారు 3వ అధ్యాయం 3వ వచనంలో వెంటనే వ్యక్తిని చూచి అతనితో మాట్లాడినప్పుడు, మనం చదువుతున్నప్పుడు 5వ వచనంలో గొప్ప అద్భుతం జరిగింది, వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను.
ఇక్కడ ఈ సందర్భాన్ని ఎందుకు మేము ముందుస్తున్నానంటే దేవుని కార్యాన్ని పొందుకునేటప్పుడు ఎప్పుడూ కూడా రెడీగా ఉండాలి ప్రభు మహిమను దేవుని అద్భుతాన్ని దేవుని ఆశ్చర్యమును చూడాలంటే ఎప్పుడూ కూడా రెడీగా ఉండాలి ప్రియరా నువ్వు దేవుని పక్షం నిలబడాలి ఇక్కడ ఈ ఓచ చేయగల వ్యక్తి అక్కడ ఉన్న వారందరూ ఉన్నారు మందిరములో అనేకులు ఉన్నారు కానీ వారిని చూడడం లేదు అధికారులు వారి మందిరములో కానీ తనను స్వస్థ పరచగలిగిన దేవుణ్ణే చూచాడు ఈ రోజు మనం ఈ భాగం నుంచి నేర్చుకుంటున్న మాట మార్కు సువార్తలో ఉంది ఏంట తెలుసా మన దృష్టి ప్రభు మీదనే ఉండాలి మన దృష్టి మన ఏకాగ్రత ప్రభు మీదనే ఉండాలి ప్రియులారా ఎప్పుడైతే మన దృష్టి ప్రభు మీద ఉంటుందో అక్కడ అద్భుతం జరుగుతుంది ఎప్పుడైతే మన దృష్టి ప్రభు మీద కేంద్రీకరిస్తామో ప్రభు ఖచ్చితంగా మన ఇన్వాల్వ్ అవుతాడు ఆయనకు వ్యతిరేకమైన ఏ ఆయుధం వర్ధిల్లదు అక్కడ అది శోధన కీడ కన్నీర దుఃఖమా అది ఏదైనా సరే బలహీనత ఏదైనా సరే యేసు నామము ద్వారా గొప్ప విడుదల కలగాలంతే అందుకే మనం ప్రభువు మీదే మనం ఫోకస్ చేయాలి ప్రభువునే దృష్టించాలి ప్రేమల వారలారా ఈ వ్యక్తి చేస్తున్నది అదే అందరూ అనేక రకాల ప్రశ్నలు ఒక వ్యక్తి ఒక విధంగా ఏసయ్యని ప్రశ్నిస్తున్నారు కానీ ఏసయ్య మాత్రం ఆ వ్యక్తిని బాగు చేయాలి అనే తపన ఆయనది అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు ప్రియులారా మన జీవితాన్ని బాగు చేయడానికి ఏసయ్య వచ్చారు మన జీవితంలో ఆదరణ ఇవ్వడానికి ఏసయ్య వచ్చారు మన జీవితంలో ఉన్న ప్రతి విధమైన చెడును తొలగించి మంచిని ఇవ్వడానికి ఏసయ్య వచ్చారు అందుకనే పరిచారకుడిగా ఏసయ్య వచ్చేసారు లోకానికి నీకు నాకు పరిచర్య చేశారు ఆయన నీ కొరకు నా కొరకు ఆయన గాయపరచబడ్డారు నీ కొరకు నా కొరకు ఆయన రక్తము చెందించారు ఈరోజు ఏ పరిస్థితిలో ఉండి నువ్వు ఈ వాక్యం వింటున్నామో ఏసయ్య మీతో మాట్లాడుతున్నారు ఏసయ్య మీద భారం మోపండి మీ చింతన మోపండి మీ ప్రయాసన మోపండి మీ జీవితాన్ని ఏసయ్యకి అప్పగించండి పిల్లరా దేవుడి మీద దృష్టించండి క్రీస్తు కొరకు సాక్షులుగా బ్రతకండి దేవుడు మీకు జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు లోకం అనేది ఖచ్చితంగా మనల్ని దేవుడి నుంచి దూరం చేస్తుంది ప్రతి విషయంలో పరిశోధించుకుంటూ మనం ప్రభు మార్గంలో ప్రయాణిస్తే ఇదిగో దేవుడు మన జీవితానికి సరిపోయినవాడు పిల్లరా ఒకసారి యోచన చేద్దాం ఆలోచించుకుందాం ఆయన నమ్మదగిన దేవుడు ఆయన ఆయన మన చెయ్యి విడిచి పెట్టడు ఆయన ఎవరు దూరంగా ఉన్నా ఎందరు దూరంగా ఉన్నా ఎన్ని పరిస్థితులు తారుమారైపోయినా కుటుంబం అంతా చీకటిగా మారిపోయినా ఏ ఒక్క దిక్కు లేకపోయినా మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించి గమ్యమునకు చేర్చువాడు ఇదిగో నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాట మీద నువ్వు ధైర్యముతో ప్రభు వాక్యానుసారముగా జీవించు ప్రియులారా నిన్ను అందరికంటే అధికంగా దేవుడు హెచ్చింపబోతున్నాడు నీ జీవితంలో దేవుడు నువ్వు ఆశించిన దాన్ని నెరవేర్చబోతున్నాడు నువ్వు ఊహించు వాటికంటే అడుగు వాటికంటే అత్యధికముగా దేవుడు చేయబోతున్నాడు ఈరోజు అవిశ్వాసవి కాకుండా విశ్వాసము కలిగి ప్రభు కార్యముల మీద శక్తి కలిగి ప్రభు మీద ఆలోచన కలిగి ఆయన మాటలను బట్టి నడవటానికి ప్రయత్నం చేద్దాం ఈ మాటలు వింటున్న మిమ్మల్ని అందరినీ దేవుడు అధికముగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమేన్ అందరు కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం ప్రేమగల దేవ అత్యున్నతుడ స్తోత్రాలు వందనాలు ఇదిగో ప్రభా ఈ మాటలను బట్టి మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు మార్కు సువార్త ద్వారా మీరు లోకానికి పరిచర్య చేయడానికి వచ్చారు ప్రభు ప్రాణం ఇవ్వడానికి వచ్చారు రక్షించడానికి వచ్చారు అలాగే మార్కు సువార్తలో మా జీవితాల్లో గొప్ప మాదిరి కలిగిన వారం ఉండాలని మీరు బోధించారయ్యా మేము ఒక కార్యం పొందడానికి నీ మహిమను చూడడానికి ప్రభు నీ మీద దృష్టి ఉంచాలి అని నేర్పించారు ఇలా సువార్త అంతటిలోనూ అనేకమైన విషయాలు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు వాక్యం విన్న బిడ్డలందరినీ మీరు బాలపరచండి వారు ఎక్కడుండి వాక్యం వింటున్నా వారిని ముట్టండి ఆదరణ ఆనందము సంతోషము గొప్ప అద్భుతం విడుదల బిడ్డలకు దయచేయండి అయ్యా మీ దర్శనం బిడ్డలకు ప్రసాదించండి వారు ప్రతి అక్కరను తీర్చండి ప్రతి కొదువును తీర్చండి నీ బిడ్డలు మీరు దర్శించండి వారి పనిపాటుల్లో వారి రాకపోకలలో వారి యొక్క ఆలోచనంతటిలో మీ నామ మహిమార్థమే సమస్తమును జరిగించమని మా దేశమును బాగు చేయండి మా ప్రజలను బాగు చేయండి విశ్వాసులందరినీ కాపాడండి వారి బలహీనతలు విడిపించండి ప్రభువానికి స్తోత్రాలు ప్రతి ఒక్కరిని మీరు బాగు చేయమని ఈ ప్రార్థన లేక మీరు ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప అద్భుతము జరిగించమని మహిమ గణత ప్రభావం మీకు అర్పిస్తూ ప్రియుడు రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకునిచున్నాం పరమ తండ్రి
ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, ప్రభువేసు రక్తమునకే సంపూర్ణ విజయం. అపవాదికులందు నాశనం కలుగునే గాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువేసు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించి ఆదరించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. దేవుని అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.